Hi friends, welcome to Renu Stitching Channel. Please subscribe my channel. ఈ రోజు వచ్చేసి నేను ప్లెయిన్ సారీతో లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది చూపించబోతున్నాను. ఓకేనా? ఈ సారీ అదేవిధంగా లైనింగ్, ముందుగా లైనింగ్ తీసుకుందాం. లైనింగ్ క్లాత్ తీసుకుని మనం 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా బాడీ పార్ట్ని మెజర్ చేసుకోవాలి. లెంగ్త్ 15 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేస్తున్నాను. ఓకేనా? మార్క్ చేసుకున్న తర్వాత నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ మార్క్ చేశాను. షోల్డర్ వచ్చి 3 ఇంచెస్, ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఓకేనా? చెస్ట్ పార్ట్ వచ్చేసి 8 ఇంచెస్, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచెస్. వేస్ట్ కూడా సేమ్ 8 ఇంచెస్, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచెస్. ఆర్మ్ హోల్ రౌండ్ కోసం 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని రౌండ్ తీసుకున్నాను. అదేవిధంగా ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 5 ఇంచెస్ మార్క్ చేశాను. ఈ విధంగా బాక్స్ షేప్లో డ్రా చేసుకుని మనం నెక్ అనేది మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసి రౌండ్ తీసుకున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు వీటిని 2 పార్ట్స్ కింద సెపరేట్ చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ లోత్ తీస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాం. బ్యాక్ పార్ట్ తీసుకుని మనం బ్యాక్ నెక్ అనేది మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. లెంగ్త్ వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఓకేనా? కిందకు వచ్చేసి 3.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఓకేనా? 3.5 ఇంచెస్ దగ్గర 1.5 మిడిల్లో 1.5 ఇంచ్ మార్క్ చేసి ఈ విధంగా నేను డైమండ్ షేప్ అనేది మార్క్ చేశాను. అదేవిధంగా పైన వచ్చేసి రౌండ్ డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ని బాటమ్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఓకేనా? వేస్ట్ వచ్చేసి నేను 10 ఇంచెస్ పెడుతున్నాను ఖర్చుతో సహా. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ 12½ వచ్చింది. ఆ 12½ వచ్చే వరకు మనం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా? ఇప్పుడు లెంగ్త్ వచ్చేసి నేను 35 ఇంచెస్ పెడుతున్నాను బాటమ్ లెంగ్త్. ఓకేనా? 35 ఇంచెస్ని ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనకి తక్కువ వచ్చింది కదా, ఆ క్లాత్ని మనం మిగిలిన క్లాత్ వేసుకుని కట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మనం మిగిలిన క్లాత్ని ఈ విధంగా వేసి మనం ఈ విధంగా చూస్తే మనకు తెలుస్తుంది ఎక్కడ వరకు క్లాత్ ఉన్నదనేది. దాన్ని బట్టి మనం మార్క్ చేసుకోవాలి. కొంచెం కింద కట్ చేసుకున్నా పర్వాలేదు, మనం స్టిచ్ చేసుకున్న తర్వాత సరి చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి.
ఓకేనా ఈ పైన కూడా మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం సారీ తీసుకుందాం సారీని తీసుకొని ఈ విధంగా 4 ఫోల్డ్స్ వేసుకొని ముందుగా మనం బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా దాన్ని వేసి మనం యాస్ ఇట్ ఇస్ గా కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం స్లీవ్స్ కట్ చేద్దాం స్లీవ్స్ వచ్చేసి ఇవి చుడి స్లీవ్స్ మనం ఈ విధంగా క్రాస్ గా వేసుకోవాలి క్రాస్ గా వేసుకొని 4 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను బాటమ్ స్లీవ్ బాటమ్ ఇది ఓకేనా ఆ బాటమ్ దగ్గర నుంచి ఒక 4 ఇంచెస్ కి పైకి మార్క్ చేసుకోవాలి ఇది యాక్చువల్ స్లీవ్ లెంగ్త్ ఓకేనా అక్కడ ఇది వచ్చేసి చుడి వస్తుంది ఇక్కడ నుంచి 21 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేస్తున్నాను మార్క్ చేసి పైన ఈ విధంగా మనం మార్క్ చేసుకుంటామో స్లీవ్ 7 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఆర్మ్ హోల్ బాటమ్ వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అక్కడ నుంచి మనం కర్వ్ అనేది తీసుకోవాలి ఓకేనా ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ పెడుతున్నాను అక్కడ నుంచి మనం ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి కింద అయితే 1 ఇంచ్ సరిపోతుంది ఖర్చు అనేది అక్కడ నుంచి మనం పెంచుకుంటూ పై వైపుకి రావాలి ఓకేనా ఈ విధంగా స్లీవ్ అయితే కట్ చేసుకోవాలి ఈ చుడి స్లీవ్స్ నార్మల్గా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా వేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది మనం క్రాస్గా వేసుకుంటే మనకి చూడడానికి లుక్ బాగుంటుంది ఓకేనా ఈ విధంగా క్రాస్గా వచ్చి నీట్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం శారీని ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో వేసుకోవాలి వేసుకుని మనం ముందుగా బాటమ్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా దాన్ని ఈ మెయిన్ క్లాత్ మీద వేసి మనం మార్క్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ యొక్క బాటమ్ లెంత్ 37 ఇంచెస్ తీసుకున్నాను నేను ఓకేనా 37 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి 15 ఇయర్స్ గర్ల్స్కి సరిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటున్నాను దీనికి కూడా మనకి క్లాత్ తక్కువ వస్తే సేమ్ ఇందాక చెప్పాను కదా అదే ప్రాసెస్లో మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది తక్కువ వచ్చింది కదా దాన్ని ఈ విధంగా మనం చూసుకుంటూ మార్క్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి పై వైపును కూడా నేను కట్ చేస్తున్నాను ఓకేనా స్లీవ్స్ అదేవిధంగా బాడీ